हाय फ्रेंड्स, वेलकम टू अखिल नेहाल नारायण चैनल। इंतवर ना चैनल एवरते सब्सक्राइब चेसुकोलेदो वाळ्ळु सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेर चेयंडी। मरि नेनु गत टीएसपीएससी एग्जाम लो अयिनटुवंटि प्रीवियस पेपर शो बिट्स पैन वीडियो चेस्तुन्नानु। मरि इवि मीकु यूजफुल अवुतायनि आशिस्तुन्नानु। इलांटि वीडियोलन्नि एन्नो उन्नायि, స్క్రిప్ట్ లేకుండా లాస్ట్ వరకు చూడండి, నోట్స్ తయారు చేసుకోండి, దీని ఆధారంగా ఇంకా రాసుకోండి। ఓకే ఫ్రెండ్స్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి అణురియాక్టర్ ఏదంటే అప్సరా। స్మైలింగ్ బుద్ధా అనే కోడ్ పేరుతో మొదటి అణుపరీక్ష రాజస్థాన్లో జరిగిన సంవత్సరం 1974। భారతీయ అణుకార్యక్రమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే ఓమి జహంగీర్ బాబాను పిలుస్తారు, హెచ్జే బాబా। రష్యా సహకారంతో 2002 మొదలుపెట్టి జూలై 2016లో భారత ప్రధాని మరియు రష్యా దేశ అధ్యక్షుడిచే జాతికి అంకితం చేయబడిన అణుశక్తి తయారీ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే కుండంకులం, తమిళనాడు। అణు రియాక్టర్లో ఉపయోగించే భారజలాన్ని తయారు చేసే ప్లాంట్ తెలంగాణలో ఎక్కడ ఉంది అంటే మణుగూరులో ఉంది। భారతదేశంలో 1975లో కాస్మోక్ ద్వారా రష్యా నుండి రోజస్లోకి ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట। భారతదేశము మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏంటంటే ఆర్యభట్ట, చాలా సందర్భంలో వచ్చింది। భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారంటే విక్రమ్ సారాభాయ్। స్వదేశీ పరిజ్ఞానంతో హాల్ రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజాస్. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేసిన రాకెట్ ఇంజన్ ద్వారా 2200 కిలోగ్రాముల బరువు గల ఇన్సాట్ 3డిఆర్ ఉపగ్రహాన్ని ఇస్రో సెప్టెంబర్ 2016లో కక్షలో ప్రవేశపెట్టింది। ఆ ఇంజన్ పేరు అంటే క్రయోజెనిక్ ఇంజన్। రష్యా సహకారంతో భారత్ తయారు చేసిన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత్ రష్యా దేశాలతో రెండు నదుల పేర్లు కలిపి పెట్టిన పేరు బ్రహ్మోస్. ఆలీ సాగర్ జింక పార్క్ ఉన్న జిల్లా ఏంటంటే నిజామాబాద్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత విస్తృతంగా ఉన్న నేలలు ఏంటంటే ఎర్ర నేలలు। పశ్చిమ కర్మ శిఖరాలు ఈ రకపు మృత్తికతో ఆవరించబడి ఉన్నాయంటే లాటరైట్ మృత్తికలు। కన్యాకుమారి ఎక్కడ ఉన్నది అంటే భూమధ్య రేఖకు ఉత్తరంగానున్నది। ఈ క్రింది వారిలో ఏ రెండు జిల్లాలు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం కిందికి రావు అంటే ఖమ్మం, మహబూబ్నగర్। తెలంగాణలో అత్యంత జలవిద్యుత్తు సామర్థ్య ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే శ్రీశైలం ఎడమగట్టు। ఈ కింది వాళ్ళు ఏవి కావేరీ నది యొక్క ఉపనదులు అంటే ఇలా మూడు ఉన్నాయి, హేమావతి, షింషా, అమరావతి। సో ఇవి ముఖ్యమైన బిట్స్ ఫ్రెండ్స్।